బాంబే హైవే పై రానున్న త్రిపులార్కు 30 నిమిషాల ప్రయాణ సమీపంలో సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, బీదర్ సిటీస్కు దగ్గరలో 12000 ఎకరాలలో 1500 పరిశ్రమలతో 2 lakhs ఎంప్లాయ్మెంట్తో రాబోతున్న నిమ్స్ చేరువలో సెలబ్రిటీ గ్రూప్ డెవలప్ చేసిన నివాస స్థలాలపై అతి తక్కువ పెట్టుబడి, కొద్ది కాలంలోనే అధిక రాబడి. వివరాలకు 8498010609. వేకప్ ఇండియా .tv ప్రేక్షకులకు నమస్కారం. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నాడు ఓ ఆధునిక కవి. అసలు మట్టి లేనిదే మనిషికి మనుగడే లేదు. మనిషి అస్తిత్వమే మట్టితో ముడిపడి ఉంది. మట్టిలో నుండి పుట్టాం, మట్టిలో కలిసిపోతాం. అందుకే సనాతన ధర్మంలో ఓం భూమిర్భూమ్నా ధౌర్యర్వినాం అంతరిక్షం మహిత్ అంటూ భూమిని పూజిస్తాం. ఈ సనాతన ధర్మ స్ఫూర్తితోనే నూతన పార్లమెంటు భవనం సెంట్రల్ విస్తాలో అఖండ భారత భూభాగాన్ని మ్యాప్ రూపంలో చిత్రీకరించారు. నేడు ఇది దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా చర్చకు తెరదీసింది. అసలు అఖండ భారత్ అంటే ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. భరతమాత ముద్దు బిడ్డలు, ఎందరో వీరులు రాత్రింపగళ్ళు విశ్రమించకుండా చేసిన లెక్కలేనన్ని వీర పోరాటాలు, త్యాగాలు, బలిదానాలు ద్వారా ఆగస్టు 14, 1947 శుక్రవారం అర్ధరాత్రి అమావాస్య నాడు 1000 సంవత్సరాల బానిసత్వాన్ని వదిలించుకున్న రోజు. అదే రోజు భారత్ 3 ముక్కలుగా, భారత్, పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్, 2 దేశాలు భారత్ పాకిస్తానుగా విడిపోయింది. ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డైడ్ అన్నట్లుగా ఉంది. స్వాతంత్రం వచ్చింది కానీ సంపూర్ణ స్వాతంత్రం రాలేదు. అఖండ భారత్ దివస్ అంటే అఖండ భారత్ పుట్టినరోజు. అఖండ భారతం అంటే భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ అంటే నేటి బర్మా, టిబెట్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, నేపాల్, భూటాన్లను కలిపి అఖండ భారత్ అంటారు. అంటే బ్రిటిష్ వారి పాలనకు ముందున్న భారతదేశం అన్నమాట. బ్రిటిష్ వాళ్ళు ఈ విశాల దేశాన్ని విభజించు, పాలించు అన్న సిద్ధాంతంతో కొన్ని దేశాలుగా చీల్చి స్వాతంత్రం ఇచ్చి వారి దేశానికి వారు వెళ్ళిపోయారు. అఖండ భారత్ ఖండిత భారత్గా మారిన పరిణామక్రమం మీకు వివరిస్తాను. 1876లో ఉపఘనిస్తాన్గా నాడు పిలువబడుతూ నేడు ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశం నుండి విడిపోయింది. 1904లో సాగరమాతగా పిలువబడే నేపాల్గా విడిపోయింది. 1906లో భూటాన్ విడిపోయింది. 1907లో నాడు త్రివిష్టపురంగా పిలువబడుతున్న ఆ భూభాగం టిబెట్గా విడిపోయింది. 1935లో అప్పుడు శ్రీలంకగా పిలువబడే ఆ దేశం సిలోన్గా విడిపోయింది. 1937లో బ్రహ్మదేశంగా పిలువబడే నేటి బర్మాగా విడిపోయింది. 1947లో పాకిస్తాన్ విడిపోయింది. 1971లో పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విడిపోయింది. ఒకప్పుడు 72 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన అఖండ భారతం నేడు ఖండిత భారత్గా 32 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి కుచించుకుపోయింది. స్వాతంత్రం వచ్చాక అసమర్థ రాజనీతి వల్ల భారత్ కోల్పోయిన భూభాగాలు 1948లో ఆజాద్ కాశ్మీర్, పిఓకే అని నేడు పిలుస్తున్నారు. 1962లో అక్సాయ్ చిన్, మనం కోల్పోయిన కొన్ని చారిత్రక ప్రదేశాలు కాందహార్గా మారింది. ఈ గాంధారే మహాభారత కాలంలో శకుని యొక్క పుట్టిల్లు. వేదాలకు పుట్టినిల్లుగా పిలువబడే సింధు నది వేద విద్రోహుల చేతుల్లోకి వెళ్ళింది. నారసింహస్వామి ప్రహ్లాదుడికి ప్రత్యక్షమై హిరణ్యకశిపుని సంహరించిన ప్రహ్లాదపురం నేడు ముల్తాన్గా మారింది. శ్రీరాముడి కుమారుడు లౌడ్ నిర్మాణం చేసిన మహారాజా రంజిత్ సింగ్ పాలించిన లవపురి నేడు లాహోర్గా మారింది. ప్రప్రథమ విశ్వవిద్యాలయంగా చాణుక్యుడు జన్మించిన భూమిగా ప్రసిద్ధిగాంచిన తక్షశిల నేడు టాక్సిల్గా మారింది. 52 శక్తిపీఠాల్లో ఒకటైన ఢాకేశ్వరి నేడు ఢాకాగా మారింది. అంతేకాదు, రామాయణ కాలంలో శ్రీరాముని 2వ కుమారుడు కుసుడు నిర్మించిన కుశపురి నేడు కరాచీగా మారింది. సంస్కృత వ్యాకరణకర్త పాణిని జన్మస్థలం పాకిస్తాన్లో ఉంది. 1929 డిసెంబర్లో సంపూర్ణ స్వరాజ్య తీర్మానం చేసిన రావి నది ఈరోజు మనది కాకుండా పోయింది. నాడు బెంగాల్ అంటే పశ్చిమ బెంగాల్, తూర్పు బెంగాల్, తూర్పు బెంగాల్ అంటే నేడు విడిపోయిన బంగ్లాదేశ్, ఒడిషా, అస్సాం, చోటా నాగపూర్ పీఠభూమి, పిప్పెర కొండలు, చిట్టి గ్యాంగులు కలిసి బెంగాల్, 1905లో లార్డ్ కర్జన్ మత ప్రాతిపదికన బెంగాల్ను రెండు భాగాలుగా విభజిస్తే ప్రజలు ఉద్యమాలు పోరాటాలతో 1911లో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని నడ్డి వంచి బెంగాల్ విభజనను రద్దు చేయించారు. ఏ ప్రజలైతే బెంగాల్ విభజనను ఆపగలిగారో 36 ఏళ్ల తర్వాత దేశ విభజనను ఆపడంలో ఎందుకు విఫలమయ్యారు? ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా విధానాలకు వ్యతిరేకంగా 1857లో ఐక్యంగా పోరాటం చేసిన హిందువులు ముస్లింలు ఎందుకు దూరమయ్యారు? ఆ రోజు ఐఆమ్ ఏ నేషనలిస్ట్, నేషనలిస్ట్ ఫస్ట్, నేషనలిస్ట్ లాస్ట్ అన్న మహమ్మద్ అలీ జిన్నా మతవాదిగా ఎందుకు మారాడు? 1857 సంగ్రామంలో ముస్లింలు ఎందుకు పాల్గొన్నారంటూ కవి గాలిబ్ ఎందుకు ప్రశ్నించాడు? సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా అన్న మహమ్మద్ ఇక్బాల్ సారే జహాసే అచ్చా పాకిస్తాన్ హమారా అని పాడారు ఎందుకు? ఒకే వరలో ఒకే కత్తి ఉన్నట్లు ఒకే దేశంలో ఒకే జాతి ఉంటుంది. ఇది తెలిసిన కుటిల ఆంగ్లేయులు ద్విజాతి సిద్ధాంతం తీసుకువచ్చి దేశ విభజనకు తెరలేపారు. దానిలో భాగంగానే 1906లో అఘాఖాన్ నాయకత్వంలో ముస్లిం లీగ్ను ప్రారంభించారు చేశారు. మత ప్రాతిపదికన నియోజకవర్గాల ఏర్పాటుకు మింటో మార్లే సంస్కరణలు తెచ్చారు. తమ మతానికి వ్యతిరేకంగా ఉందని పూర్తి వందే మాతరం పడటానికి విభేదించడంతో సంతుష్టీకరణ కాంగ్రెస్ వాదులు వందే మాతరం గీతాన్ని ఒకే చరణానికి పరిమితం చేశారు. ముస్లిం సంతుష్టీకరణలో భాగంగా మన దేశానికి సంబంధం లేని ఖిలాఫత్ ఉద్యమాన్ని గాంధీజీ ముందుండి నడిపాడు. ఈ ఖిలాఫత్ ఉద్యమ సమయంలోనే కేరళలోని మలబార్ తీరంలో గల మోఫ్లాలో 1000 మంది హిందువులను ఊచకోత కోసిన ఎవ్వరూ కిమ్మనలేదు. అఖండ భారత్ దివస్ అంటే దేశ విభజన విషాదగాథను చెప్పాలంటే 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ పేరు మీద పాకిస్తాన్ కోరే రాష్ట్రాలు ఒకవైపు, భారత్ను కోరే రాష్ట్రాలు ఇంకోవైపు ఉండేలా నివేదిక ఇచ్చారు. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఈజ్ ఏ ఫెంటాస్టిక్ నాన్సెన్స్ అన్నాడు నెహ్రూ. ముందు నా శరీరాన్ని ముక్కలు చేయండి, తర్వాత దేశాన్ని ముక్కలు చేయండి అన్నాడు ఆ రోజు గాంధీజీ. తల్వార్ సే తల్వార్ బిడేగే మగర్ దేశ్ కబీనా బాటేగే అన్నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్. దేశ విభజన వద్దంటున్నందుకు ముస్లిం లీగ్ మహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలో ఆగస్టు 16, 1946న డైరెక్ట్ యాక్షన్ డేకు దిగి కలకత్తాలో హిందువులను వేల సంఖ్యలో చంపడమే కాక అత్యాచారాలు చేశారు. ఆ రోజే కనుక గోపాల్ దాస్ అనేటువంటి దేశభక్తుడు ఈ అకృత్యాలకు అడ్డుకట్ట వేయ ఉండకపోతే కలకత్తా ఈరోజు మన భారతదేశ భూభాగంలో భాగంగా ఉండేది కాదు, బంగ్లాదేశ్లో కలిసిపోయేది. నాడు కలకత్తాలో జరిగిన అకృత్యాలలో మానభంగానికి గురైన మహిళలను పరామర్శించడానికి సుచేతా కృపులాని కలకత్తాకు సైనేట్ ట్యాబ్లెట్తో వెళ్ళిందంటే నాటి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. జూన్ 3, 1947న సిమ్లా ఒప్పందం జరిగి దేశ విభజనకు మార్గం సుగమం చేశారు బ్రిటిష్ వారు. ఇంత పెద్ద దేశాన్ని సర్ రాడ్ క్లిప్ 40 రోజుల వ్యవధిలోనే విభజించి కేవలం 48 కిలోమీటర్ల సరిహద్దు రేఖ గీశాడు. గ్రామ పంచాయతీ భారత్లో, గ్రామం పాకిస్తాన్లో ఉండేట్లుగా అస్పష్టంగా సరిహద్దు రేఖను గీసి స్వాతంత్రం వచ్చాక కూడా కొట్టుకు చచ్చేలా చేశారు. అఖండ భారత్ దివస్ని ఎందుకు జరుపుకోవాలి అంటే బెర్లిన్ గోడలు బద్దలు కొట్టుకుని జర్మనీ ఏకమైనట్లుగా, ఉత్తర వియత్నాం దక్షిణ వియత్నాములు కలిసి వియత్నాముగా మారినట్లుగా మనం కోల్పోయిన భూభాగాలన్నీ ఏకం చేయడానికి ఏకాత్మతా స్ఫూర్తి చెందేలా ప్రయత్నం చేయడమే మన కర్తవ్యం. ఖండిత విగ్రహాన్ని పూజించటం అనర్థం, ఖండిత దేశాన్ని ఆరాధించటం అనర్థం అన్న అరవింద్ ఘోష్ మాటలే స్ఫూర్తిగా అఖండ భారత సాధనే ధ్యేయంగా ముందుకు కదులుదాం. భారత మాతాకి జై. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.